నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా వెంకటరామయ్య సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న DSP సుధాకర్ రెడ్డి తిరుపతికి బదిలీ అయ్యారు. కర్నూలు దిశ విభాగం DSPగా పనిచేస్తున్న వెంకటరామయ్యను ఉన్నతాధికారులు ఆళ్లగడ్డకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర DGP రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు రేంజ్ DIG షెందిల్ కుమార్, నంద్యాల SP రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు తాను ఈ రోజు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. గతంలో కూడా తాను ఆళ్లగడ్డ పోలీస్ డివిజన్ లో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఈ సబ్ డివిజన్ లో శాంతి భద్రతలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని DSP వెంకటరామయ్య తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు లేకుండా సబ్ డివిజన్ లో శాంతి భద్రతల సంరక్షణకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. నూతన DSPగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంకటరామయ్యను ఆళ్లగడ్డ రూరల్ CI రాజశేఖర్ రెడ్డి, టౌన్ CI జీవన్ గంగనాథ్ బాబు, సిరివెల్ల CI చంద్రబాబు నాయుడు, SIలు తిమ్మయ్య, నరసింహులు, శరత్ కుమార్ రెడ్డి తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అన్ని రకాలుగా ఎవరెవరైతే సామాజిక వ్యతిరేక శక్తులు ఉంటారో లేదా రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో ఇట్లాంటి వాళ్ళంతా కూడా వారందరిపైన కూడా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఎలాంటి తీవ్రమైన పరిణామాలు జరగకుండా ఆళ్లగడ్డ సబ్ డివిజన్ని శాంతి భద్రతలో పరిరక్షణ ఉండే విధంగా తీసుకోవడానికి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక ప్రజాస్వామ్యం అనేది బేసిక్ డెమోక్రటిక్ ప్రాసెస్ కాబట్టి ఎవరు ఏ రాజకీయ పార్టీ ఎలాంటి ఏ యాక్టివిటీ ఉన్నా ప్రజాస్వామ్య పరిధిలోనే చేసుకుంటూ తమ యొక్క కార్యకలాపాలు చేసుకోవాలని చెప్పేసి కూడా అందరికీ కూడా వారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము.